అందుకని చెప్తున్నాను ఈరోజు జగన్, ఇంతమంది ఉసురు తీసుకుంటున్నావు నువ్వు, నీకుంటుంది చూడు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అంటాం కదా. నరజాతి చరిత్ర సమస్తం దరిద్రుల్ని కాల్చుకు తినడం, బలవంతులు దుర్బల జాతిని బానిసల్ని గావించారని శ్రీశ్రీ అన్నట్టుగా మనం బలహీనులుగా ఉన్నంత కాలం ఎంతసేపు మనం అడుక్కునేలాగా ఇట్లా ఉంటే మనల్ని ఎక్కి తొక్కేవాడే ఉంటాడు, జగన్ లాంటివాడు ఉంటాడు మన నాయకుడిగా. మీరు మారకపోతే, మీరు ఆలోచించకపోతే, మీరు మనసు పెట్టకపోతే, మీరు ఆలోచన పెట్టకపోతే మీ జీవితాలు ఇలాగే ఉంటాయి. నాలాంటి వాళ్ళు లక్ష మంది వచ్చినా బాగుపరచలేడు ఈ ఆంధ్రప్రదేశ్ని. మా కులం అని కొట్టుకున్నంత కాలం ఈ రాష్ట్రం బాగుపడదు. తిరువళ్ళువారు చేత కింద పడి ఉండాలి, చెప్పుల కింద పడి ఉండాలి మనం. మీరు ఒకసారి ఆలోచించండి దీన్ని. మాట్లాడితే నన్ను జగన్, మాట్లాడితే జగన్ ఏమంటాడు నన్ను, నువ్వు హైదరాబాద్లో ఉన్నావు, హైదరాబాద్లో ఉన్నావు అంటాడు. హైదరాబాద్లో ఉండటానికి నాకు డబ్బులు నీలాగా దోచేయలేదు జగన్. నేను అడ్డగోలుగా దోచేయలేదు. మా నాన్నగారు మీ నాన్న ముఖ్యమంత్రి కాదు జగన్. ఒక సాధారణ కానిస్టేబుల్ నుంచి అబ్కారీ శాఖల్ని ఏఎస్ రిటైర్డ్ అయిన వ్యక్తి, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆంధ్రప్రదేశ్కి జగన్. మీ నాన్నగారులాగా వచ్చి 6% కమిషన్లు తీసుకునేది జగన్. జలసంఘం మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద చాలా ఒక మామూలు ప్రభుత్వ ఉద్యోగి జగన్. మాకు వేరే దారి లేదు. సినిమాలు సంపాదిస్తే ఆ సినిమా వచ్చిన డబ్బులు మేము ఖర్చు పెడుతున్నాం, కౌలు రైతులకు ఇస్తున్నాం ఆ డబ్బులు. నీలాగా రైతుగా దొయ్యట్లేదు జగన్. ఈ మాట్లాడితే నువ్వు లేవు లేవు అంటాడు. మీరు చూడండి, ఇన్ని రోజులకి, ఇన్ని సంవత్సరాలకి ఒక ప్రెస్ మీట్ ఇవ్వలేదు అతను. ప్రెస్ని ఫేస్ చేశాడు ఒకసారి? ఒక ప్రెస్, ఒక జర్నలిస్ట్ని అడగండి, ఒక మీడియా మిత్రులను అడగండి. ప్రెస్ వాళ్ళని కొట్టించడం, భయపెట్టడం తప్ప ఒక్క ప్రెస్ మీటింగ్ పెట్టలా. ఎందుకు పెట్టలా? నీకు భయం, నిన్ను అడుగుతారని భయం నీకు, నీ లోపాలని బయటికి తీస్తారని భయం జగన్ నీకు. అందుకు పెట్టవు, బయటికి రావు, పరదాలు కట్టించుకుంటావు మహారాణిలాగా. మహారాణిలాగా పరదాలు కట్టించుకుంటా రోడ్డు మీద వెళ్తుంటా పెద్ద మనిషి, ఎవరు చూడకూడదంట? ఎవరు చూడకండి కానీ ఎందుక ముఖ్యమంత్రి అయ్యో, వెళ్ళి మేము కూర్చోలేపా ఇడుపులపై ఎస్టేట్లో కూర్చోలేపా, ఇక్కడ ఎందుకు వచ్చాను ఇక్కడికి? నువ్వు ఏ పల్లికి తిరగవు, ఏ గ్రామానికి తిరగవు, ఏ పల్లికి వెళ్ళవు, ఏ పల్లికి వెళ్ళని కాడికి నువ్వు తాడేపల్లిలో కూర్చుంటేయండి, దాచేపల్లిలో కూర్చుంటేయండి. నీ గురించేది, చిన్నప్పుడు నేను చెన్నైలో ఉన్నప్పుడు తిరువళ్ళువారిని ఒక సెయింట్ ఉండేవాడు ఆయన. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు చెప్తా ఉండేవాడు తిరువళ్ళువారి గురించి. తిరుక్కురల్ అంటారు, అవి ఒక రెండు పొయిటిక్ లైన్స్. అది ఫిలాసఫీ, వేదాంతం, నీతి శాస్త్రం, సామాజిక సత్యాల గురించి ఇవన్నీ ఉంటాయి. దాంట్లో ఒక రాజు గురించి మాట్లాడతాడు, ప్రజల్ని అడ్డగోలుగా పన్నులతో బాధించేవాడికి, దారిలో వెళ్తున్న ప్రజల్ని దారిదోపిడీలు చేసేవాడికి ఇద్దరికీ తేడా లేదు. చెత్త పన్నుతో సహా అన్ని పన్నులు పెంచిన ఈ జగన్కి ఒక దారిదోపిడీ దొంగకి తేడా లేదు. ఎందుకు నా మీటింగ్ ఉంది, ఎందుకు మీరు రావాలి, ఎందుకు మీరు రావాలి ఇంత చెమటల్లో రోడ్డు మీద ఎందుకు ఉండాలి మీరు? ఎందుకంటే ఎవడన్నా సరే మా సమస్యలు వింటారా? నేను ఎమ్మెల్యే కాదు, కనీసం పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు నా దగ్గరికి వస్తున్నారు? మన మాట వినేవాడు కావాలి. నేల
వర్షం లేక ఎలా నెర్రులు పారుద్దో చెప్పుకోవడానికి నెర్రులు పారిన నేల ఆకాశం వైపు చూస్తుంది ఒక చుక్క వర్షపు చుక్క కోసం. అలాగా ఒక ముఖ్యమంత్రి కోసం, ఒక నాయకుడి కోసం ప్రజలు అలా చూస్తారంట. ఎండిపోయిన నేల ఎలా ఆకాశం వైపు చూస్తుంది ఒక చుక్క పడద్దని, ఎండిపోయిన గుండెలు ఒక బలమైన నాయకుడి కోసం చూస్తాయి. ఎవరిన వస్తే మా సమస్యలను తీరుస్తాడని. నేను ఎప్పుడు ఇక్కడే ఉన్నా, నేను ఎక్కడికి వెళ్ళా, అందరూ కలిసి ఆ నాయకుడు జగన్ అనుకుని వెళ్ళారు. అతను మీకు ఏం చేశాడు? మీరు విందులు వినోదాలు అన్ని చేయండి, ఎప్పుడు కాదన్ను, సినిమాలకు వెళ్ళండి, పార్టీలు చేయండి, ఒక గంట మీ భవిష్యత్తు కోసం, ఇంకో గంట మన సమాజం మన దేశం కోసం ఆలోచించండి.